తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో సోమవారం ఎమ్మెల్యే జ్యోతన్ నెహ్రూ పలు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంభయ్యారపాలెం గ్రామం నుండి తిరుమలాయిపాలెం గ్రామం వరకు నిర్మించబోయే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. తిరుమలాయిపాలెం, రంభయ్యారపాలెం, పెంటపల్లి, వీరలంకపల్లి గ్రామంలో చర్చలకు శంకుస్థాపన చేసి సిమెంట్ రోడ్లకు ప్రారంభించారు. ఎదురుప్రాగ గ్రామంలో బీసీ సామాజిక భవనం సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీడీసీ పాలు బోసిరాజు, టీడీపీ మండల అధ్యక్షుడు దొడ్డా విజయ్, పల్లెపల్లి సత్యనారాయణ, పురంశెట్టి మురళి, గల్లా రాము, ఆయా గ్రామాల నాయకులు, తహసీల్దార్ పివి రామకృష్ణ, ఎంపీడీఓ నాగతి బుజ్జి పాల్గొన్నారు. యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ పెంటపల్లి యాదవ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మేకపిల్లను బహుకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మన గ్రామస్తులకి విజ్ఞప్తి, ఇంకా కొన్ని సెకండ్లు మన ప్రియతమ ఎమ్మెల్యే విషయం గతంలో ఎవరన్నా నిధులు ఇస్తే ఆ పని అవడానికి దాదాపు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున ఏదైతే శంకుస్థాపన చేశారో అది కూడా మన జడ్పీడీ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం మనం కూడా వెరీ గుడ్. భరత్ గారు భరత్ గారు రండి రండి. మేకపల్లి సరిగ్గా పడతలేదు. కొద్ది ముందు రమ్మను, కొద్ది ముందు రమ్మను. ఒకసారి ఒకసారి విజయ్ నెరవేర్చారు. అనురాగాలతో అపూర్ణమైనటువంటి ఆదరణ ఇస్తూ ప్రతి ఎన్నికల్లోని కూడా 90% ఓట్లు నాకే ఇచ్చి నన్ను బలపరిచి నన్ను ఇంటవాడిని చేసినటువంటి మీ అందరికీ కూడా సోదరిమణికి సోదరులకి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ కార్యక్రమాలు చేసామంటే ఇది నా నైతిక బాధ్యత. ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి ఆదరణకు ఫలితంగా మీరెంతో నమ్మకంతో నన్ను
ఇన్ని పర్యాయాలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. పదవి ఉన్నా లేకపోయినా నాతోటే మీరంతా నా అడుగులు అడిగేసి నడిచారు. ఖచ్చితంగా ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత అన్నది కల్పించుకోవాల్సినటువంటి బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నా మీద ఉంది. అందులో భాగంగానే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా తక్కువ, మీరు ఇచ్చినటువంటిది చాలా ఎక్కువ. ఇంకా మీరు రుణం తీర్చుకోవాలనుకుంటే ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనటువంటి పరిస్థితి. ఇంకా ఈ గ్రామానికి కావలసినటువంటి ఏ అవసరమైనా సరే అందివ్వడానికి మాత్రం నేను సజ్జనంగా ఉంటాను. ఇప్పుడు ఓసీ కమ్యూనిటీ కావాలని చెప్పేసి నాయుడు గారు తక్షణమే దాన్ని శాంక్షన్ ఇచ్చి మీకు నిర్మాణం చేసేటటువంటి బాధ్యతలు నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మరి మనవి చేసుకుంటూ, అలాగే డ్రైన్స్ గురించి అడిగారు. డ్రైన్స్ కూడా తొందరలోనే మనం మళ్ళీ నిధులు తెచ్చుకుని పూర్తి చేసుకుందామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దేవదత్తులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రిని వేసిన వాడు ఎవడు? దేవుని యొక్క మాటలను దీవించిన గాక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన ఆయన్ని వందనాలు. మరి సమయంలో నాయకులను మంత్రివర్యులు అందరినీ దీవించండి. దేవ యొక్క పాతిని కొన్ని బలపరిచి ఇంకా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించిన కొరకు ఈ ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు నడిపించి బలపరిచి మహిమ పొందమని, మరి ముఖ్యంగా ఇంకో నాయన తను మీ యొక్క దాసులు ప్రభు ఇంకో నాయన ఎమ్మెల్యే గారి వందనాలు చెల్లిస్తూ వార్చి ఈ చక్కటి దేవుని యొక్క మందిరం కొరకు వారు మన గ్రామానికి ఇచ్చిన యొక్క ప్రోత్సాహాన్ని బట్టి మన గ్రామం తరఫున నియోజకవర్గం తరఫున మొట్టమొదటిగా వారికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటామండి. మరి ఆ సమయంలో కొంచెం మైక్